शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनकदुर्गा तुय्या वनदेवतल सम्मक्क सारक्क तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या कंची कामाक्षी मधुर मीनाक्षी तुय्या कोल्लापुर महालक्ष्मी तुय्या बासर सरस्वतीवत तुय्या वेदमाता गायत्रीमाता तुय्या तुल्जापुर भवानी तुय्या इप्पुडु मनं 2023 संवत्सरं 7వ నెల జూలై నెల అండి 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు జానకిరామ్ భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో వృషభ రాశి వారి జ్యోతిష్య బలం చూడు వార ఫలాలు ఈ వారం ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం చూడు మరి జాతకంలో ధనలక్ష్మి దేవత వచ్చిందండి చాలా వరకు శుభయోగం ఉన్నది వృషభ రాశి వారికి ఈ వారం అయితే వారికి చాలా వరకు మాత్రం కుటుంబంలో మాత్రం ఉల్లాస వాతావరణం ఉంటుంది అలాగే మాత్రం చాలా వరకు విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశాలు ఉంటాయండి అది మోటార్ కావచ్చు లేదా మాత్రం కుటుంబానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన కొన్ని వస్తువులు కావచ్చు విలాసమైన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది అనుకోకుండా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకొకటి మిత్ర సన్నిత్ర ప్రాప్తిస్తు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి వారి ఇంటికి మాత్రం ఆకస్మికంగా మాత్రం బంధువులు వచ్చే అవకాశం ఉన్నది ఆ బంధువుల నుంచి వీరికి మంచి జరుగుతుంది కానీ చెడు జరిగే అవకాశాలు లేవండి వాళ్ళ నుంచి శుభవార్తలు వింటారు వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం శుక్రబలం ఉన్నదండి నవగ్రహాల్లో మాత్రం వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి 2 గ్రహాలు అనుకూలంగా లేవు ఒకటి వీరి జాతకానికి మాత్రం శనిగ్రహం అనుకూలత లేదు రెండవది మాత్రం రవిగ్రహం అనుకూలత లేదు శని రవి ఇద్దరు తండ్రి కొడుకులండి వారి రెండు ఆ రెండు గ్రహాలు తప్పించి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాహు కేతు కుజ అంగారకారకుడు ఒకటి మాత్రం చంద్రుడు శుక్రుడు బుధుడు గురుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వారి జాతకముల విద్యార్థులకు మాత్రం విజయలక్ష్మి వరిస్తుందండి వారి పేరు మీద కాకపోతే వీరి జాతకముల చూడాలంటే మాత్రం రవిగ్రహం మంచి లేదు కాబట్టి వీరికి శనిగ్రహం మంచి లేదు కాబట్టి మాత్రం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రాజకీయ నాయకులకైతే ఇబ్బందులు తప్పవండి వారి పేరు మీద వృషభ రాశి వారి రోహిణి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి స్త్రీలకు అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది చంద్రస్థాన బలం ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి వారికి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం ఉంటుందండి వారి పేరు మీద ఇంకోటి మాత్రం విద్యార్థులు మాత్రం ఉండే స్కూల్ కానీ కాలేజీ కానీ లేదా వారు ఉండే ప్రాంతం కానీ మారే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి వారి జాతకంలో మాత్రం విద్య విషయంలో మాత్రం కొన్ని వందల రకాల డిగ్రీలు ఉన్నాయండి వారు చదువుకునే డిగ్రీలో మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది విదేశయానం చేయాలనుకునే వారికి చాలా శుభయోగం అండి వారి జాతక బలంలో ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇంకోటి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చెప్పాలంటే అన్ని అధికారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మున్సిపాలిటీ రంగం వారికి రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి కానీ మాత్రం ఆ రెండు రంగాలు తప్పించి అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం ఐపీఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రక్షణ రంగం సంబంధించిన వారికి కానీ మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం ధన విషయంలో మాత్రం ఎంత ధనం వచ్చినా నిలవదండి కుడి చేతిలో డబ్బులు వస్తే ఎడం చేతిలో ఖర్చు అవుతాయి వీరి గుణం చెప్పాలంటే చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు కానీ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు వీరికి స్త్రీ సహకారం ఎక్కువ ఉంటుందండి స్త్రీ సహకారం అంటే స్నేహితులు ప్రేమికులనే కాదండి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అక్క చెల్లె వదిన ఎవరైనా కావచ్చు రిలేషన్షిప్లో వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంది అలాగే కొలీగ్స్లో మాత్రం స్త్రీలు సాయం చేసే అవకాశం ఉంది అలాగే ప్రేమించిన వారు కానీ అభిమానించే వారు కానీ వీరితో సన్నిహితంగా ఉన్నవారు కానీ సాయం చేసే అవకాశం ఉంది లక్ష్మీమాత దేవత వచ్చింది కాబట్టి అష్టలక్ష్మి పూజ చేయాలి అమ్మవారికి వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం కుంకుమార్చన పూజ చేయాలండి కానీ మాత్రం అష్టలక్ష్మి హోమం చేస్తే జపం దానం హోమం చేస్తే కూడా చాలా మంచిది శ్రావణ మాస ఘడియ కాబట్టి చేయటం చాలా శుభకరం వారి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీలే చేయాలని ఏం లేదండి కుటుంబ సభ్యులు అందరూ చేయొచ్చు వారి ఇంట్లో ఏమైనా దరిద్ర బాధలు ఉన్నా చిక్కులు చికాకులున్నా కోర్టు కేసులున్నా లేకుంటే మానసిక ఒత్తిళ్ళున్నా కుటుంబ సమస్యలున్నా లేకుంటే ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేకపోవటం ఎవరి మాట వారు వినకపోవటం ఎవరి మనసులో వారు ఉండటం ఒకరి మాట ఒకరు వినకపోవటం ఒకరి మాట ఒకరు నచ్చకపోవటం ఇటువంటి సంఘటనలన్నీ చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద కానీ మాత్రం గవర్నమెంట్ సొమ్ము తినాలనుకునే వారు లోను కానీ తినాలనుకునే వారికి ఖచ్చితంగా ఫలితం లభించే అవకాశం ఉంది
అది గృహం గురించి కావచ్చు, స్థలం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, లేదా ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించడానికి కావచ్చు. గవర్నమెంట్ లోన్ మాత్రం వారికి ఖచ్చితంగా అందే అవకాశాలు ఉన్నాయి. మధ్యన కొందరు మాత్రం బ్రోకర్లు మాత్రం వారికి అడ్డం వస్తారు, సాయం చేస్తా చేస్తా అంటారు, కానీ మాత్రం చిక్కులు పెడతారండి. దేవుడు వరం ఇచ్చినా కూడా మాత్రం పూజారులు వరం ఇయ్యారంటారు. అలాగే బ్రోకర్ల వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. కానీ మాత్రం ఇంకోటి ఈ జాతకంలో చూడాలంటే కాంట్రాక్టర్ రంగం సంబంధించిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు చేయాల్సిన దానం మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం. మీకు ఏది శక్తివంతం, వీరికి ఎంతవరకు శక్తివంతం అవుతుందో అది చేయటం చాలా మంచిదండి. కానీ వివాహ దోషాలు ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులమాత పూజ చేయాలి. ఒక్కొక్కరికి రేణుక ఎల్లమ్మ ఉంటుంది, ఒక్కొక్కరికి పూచమ్మ ఉంటుంది, ఒక్కొక్కరికి నల్లపూచమ్మ ఉంటుంది, కొందరికి మైసమ్మ ఉంటుంది, కొందరికి తుల్జాపూర్ భవాని ఉంటుంది, కొందరికి కనకదుర్గమ్మ ఉంటుంది, కొందరికి మాత్రం రేణుక ఎల్లమ్మ ఉంటుంది, కొందరికి రాజరాజేశ్వరి దేవత ఉంటుంది. ఇంకా అమ్మవార్ల పేరు చెప్పాలంటే మాత్రం కోటి దేవతల పేర్లు ఉన్నాయండి. ఎవరికైనా పూజ చేయొచ్చు, చాలా మంచిది. ముఖ్యంగా గాయత్రి మాతకు మాత్రం పూజ చేయటం చాలా మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పడుతున్న వారు విఘ్నేశ్వరుని పూజ చేయటం మంచిది. వీరు జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకైతే తిరుగుండదండి. చంద్రబలం మంచిగా ఉంది, శుక్రబలం మంచిగా ఉంది. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనం లాభం రాదు, కానీ మాత్రం పేరు ప్రఖ్యాతులు మాత్రం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది కళాకారులకు సంబంధించిన వారు కరెక్ట్ డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అలాగే నటీనట వర్గం వారు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయితలు వారు కావచ్చు, అలాగే గాయకులు కావచ్చు, గాయనులు కావచ్చు, చాలా వరకు మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి సినీ రంగం వారికి కూడా మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సకల కళా దేవతలకు మాత్రం సరస్వతి మాతకు, లక్ష్మీ మాతకు పూజ చేయాలండి. చాలా మంచిది. ధనం మూలం జగత్ అన్నారండి. 10 రూపాయలు ఖర్చు లేనిది ఏ పని కాదు. అమ్మవారికి పూజ చేయాలి. వీరు వీలైతే మాత్రం క్షీరన్నం అమ్మవారికి అంటే తీపి వస్తువులు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి మాత్రం మామూలుగా మాత్రం నైవేద్యం పెట్టి అలాగే బాలలకు తినిపించడం చాలా శుభకరం అండి. ఇంకోటి సంతానం దోషం ఉన్నవారు అంటే సంతానం కలగకపోవటం కానీ, సంతానం కలిగి నష్టం కావటం కానీ, గర్భదోషం రావటం కానీ, నెల నిండా ముందే సంతానం కానీ నష్టం కావడం కానీ, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా మంచిది, పూజ చేయటం మంచిది, అలాగే రాహుకేతుల పూజ చేయటం మంచిది. అలాగే సంతానం ఉంటే మాత్రం ఆ సంతానం నుంచి ఇబ్బందులు రావటం, ఆ చిన్నపిల్లల మాటలు మన పెద్దల మాట వినకపోవటం, మొండి చేష్టలు చేయటం, వారు పుట్టినప్పటి నుంచి ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృషభ రాశి వారికి సర్వే జన సుఖినో భవంతండి. చాలా వరకు శుభయోగం అవుతుందండి. శుభం భూయత్.